మహబూబాబాద్ జిల్లా హనుమల్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికై భూమి పూజ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే శ్రీ జాటోత్ రామచంద్ర నాయక్, మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కొమటారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వద్దనపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు విచ్చేశారు. వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఆశయంతో లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరం చదువుకున్న ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈ రోజు శిక్షణా కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మీ తోడ్పాటును అందిస్తున్నాం అంటే నిజంగా మన అందరం కూడా ఒకసారి చప్పట్లు గట్టి పెట్టాలి. మీరు అందరూ కూడా ఝాన్సీ రెడ్డి మేడం, డాక్టర్ గారికి, యశస్విన్ రెడ్డి గారికి, ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి మన అందరం. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత, వాళ్ళ వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే, స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రపంచంలో ఏ దేశంలోకి అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జనతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలరు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు, డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మన అన్నం ఆహ్వానించాలి, సహకరించాలి. రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మీ అందరికి తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది. ప్రజలు మరెమ్మడి వస్తారు, ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు, మంచులను పోగొట్టుకోరు. ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత పాలకుర్తి కలకలు ఆడుతుంది. ఈరోజు ఆమె అడుగుపెట్టిన తర్వాత, కోడల్ని గెలిపించుకున్న తర్వాత, యశస్విని లాంటి ఒక చదువుకున్న అమ్మాయి